జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రూట్ మార్చారా, తాను యాక్టివ్గా లేడనే విమర్శలకు పవన్ చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారా, సినిమాల్లోనే పవన్ బిజీ అయ్యాడంటూ వైసీపీ నేతలు చేస్తున్న ప్రచారానికి పవన్ కొత్తగా సమాధానం చెప్తున్నారా, కన్నా రాధాలను పవన్ వదులుకున్నాడంటూ పార్టీ శ్రేణుల్లో ఉన్న అభిప్రాయంతో పవన్ ఆలోచనలో పడ్డారా, అందుకే పవన్ పార్టీలోకి చేరికను ప్రోత్సహిస్తున్నారా, ఈదర హరిబాబు రామారావు లాంటి ఎమ్మెల్యేలు జనసేనలో చేరడాన్ని ఎలా చూడాలి? వాచ్ దిస్ R24 స్పెషల్. ఏపీలో ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉండడంతో రాజకీయ పార్టీలు దూకుడు చూపిస్తున్నాయి. అదే సమయంలో రాజకీయ నాయకులు కూడా గోడ దూకేందుకు సిద్ధపడుతున్నారు. తాము ఉన్న పార్టీ నుంచి వేరే పార్టీలోకి వెళ్ళి సేఫ్ జోన్లో ఉందామని లెక్కలు కడుతున్నారు. ఏపీలో తెలుగుదేశం పార్టీలో చేరికలు ఈ మధ్యనే మొదలయ్యాయి. బీజేపీ నుంచి బిగ్ షాట్ మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ ఆ పార్టీలో చేరారు. దాంతో గుంటూరు జిల్లా టీడీపీలో జోష్ కనిపించింది. అదేవిధంగా ఒక బలమైన సామాజిక వర్గాన్ని తమ వైపు తిప్పుకునేందుకు వీలు కలిగిందని టీడీపీ నేతలు అంచనా వేస్తున్నారు. మరోవైపు రాధా లోకేష్తో భేటీ అయిన తర్వాత ఆయన టీడీపీలోనే ఉంటాడనే నమ్మకం కూడా పార్టీ అధిష్టానంలో ఏర్పడింది. జగన్ కూడా ఈ మధ్యనే కైకలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణను పార్టీలో చేర్చుకున్నారు. పార్టీ జెండా కప్పుకున్న వెంటనే ఆయనను ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చారు. మరోవైపు అదేవిధంగా టీడీపీలోనూ కొందరు కీలక నాయకులకు వైసీపీ వల వేస్తుందంటున్నారు. అయితే ఈ రేసులో జనసేన వెనకబడిపోయిందని అన్న ప్రచారం గత కొన్ని రోజులుగా నడుస్తుంది. దీంతో ఆలోచనలో పడ్డ పవన్ తాను కూడా చేరికలకు తెర తీశారంటున్నారు. అందుకే జనసేన 10వ వార్షికోత్సవం జరుపుకుంటున్న వేళ కొంత జోష్ని నింపుకునేలా చేరికలు స్టార్ట్ అయ్యాయని అంటున్నారు. తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరుకి చెందిన మాజీ ఎమ్మెల్యే టీవీ రామారావుతో పాటు సీనియర్ నేత ప్రకాశం జిల్లాకు చెందిన ఈదర హరిబాబు కూడా జనసేనలో చేరారు. నిజంగా ఈ పరిణామాలు జనసేనకు కలిసి వస్తాయంటున్నారు. ఈదర గతంలో ఎన్టీఆర్ ఆశయాలతో పార్టీ పట్ల ఆకర్షితుడైన టీడీపీలో చేరారు. అలాగే 1994లో ఒంగోలు ఎమ్మెల్యేగా, 2014లో ప్రకాశం జెడ్పీ చైర్మన్గా వ్యవహరించారు. రాజకీయంగా అనుభవం ఉన్న ఈదర లాంటి వారు జనసేన వైపు రావడం మంచి పరిణామంగానే చూస్తున్నారు. మరోవైపు చూస్తే కొవ్వూరుకు చెందిన టీవీ రామారావు కూడా టీడీపీ ప్రొడక్ట్గానే చూడాలి. ఆయన 2009లో కొవ్వూరు నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా నెగ్గారు. ఆ తర్వాత 2014, 2019లలో ఆయనకు టికెట్ రాలేదు. దాంతో ఆయన గత ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి హోంమంత్రి తానేటి వనిత విజయానికి సహకరించారు. అయితే వైసీపీలో 4 ఏళ్ళు ఉన్న ఆయనకు ఎలాంటి అవకాశాలు రాకపోవడంతో ఆయన జనసేనను ఆశ్రయించారు. ఈదర రామారావు లాంటి వాళ్ళు బలం సంగతి పక్కన పెడితే వీరి రాక వల్ల మరింతమంది నాయకులు జనసేన వైపు చూస్తారని పార్టీ వారు అంటున్నారు. ఇంకోవైపు వైసీపీ నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు తమ వైపుకు వస్తారని జనసేన ఆశాభావంలో ఉంది. మరోవైపు అధికార పార్టీ వైపు నుంచి కూడా వచ్చే వారిని తమ వైపు ఆకర్షించాలని టీడీపీ కూడా ఎదురు చూస్తుంది. వైసీపీలో దాదాపుగా 50 నుంచి 60 మంది సిట్టింగులకు టికెట్లు ఇవ్వరని ప్రచారం ఉంది. దాంతో వారిలో ఎంతమందికి టీడీపీలోకి వెళ్తారు, మరెంతమంది జనసేనలోకి వస్తారనే చర్చ కూడా నడుస్తుంది. ఏదేమైనా జనసేన ఇప్పుడు తమ పార్టీ గేట్లు తెరిచినట్లు సంకేతాలు ఇవ్వడంతో పవన్ వైపు వచ్చే నేతలు ఇక జనసేనలోకి క్యూ కడతారన్న జోష్ పార్టీ శ్రేణుల్లో కనిపిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.